సార్ ఒక నిమిషం సార్ మీరు అడిగిందే నేను గోవింద్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఇంతక ముందు ఆయన చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ ఇష్యూని ఫాలో అయ్యి ఉండకపోవచ్చు బౌసా నేను లెట్ మీ అదే అదే సార్ మీ ధర్మవరం ఇష్యూ అడుగుతున్నా నేను మీ ధర్మవరం ఇష్యూ కాదండి సినిమాస్ నేను వేరే అడగాలి సినిమా చౌదరి గారిని వేరే అడగాలను అడగాల అడగండి అడగండి ప్లీజ్ అడగండి సినిమా చౌదరి గారు మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్ చేయాలని అధికారికంగా నిర్ణయం తీసుకున్నారా प्रश्न की चौधरी गारु आंसर चेस्तुन्नारु राष्ट्र प्रयोजनाल की राष्ट्र प्रत्येकता इच्चे वाळ्ळकि मैं सतकं पेट्टदलुचुकुन्नां मा ओटु कूडा वाळ्ळकि राष्ट्र प्रजल कट्टुबड़ी राष्ट्र की प्रत्येक जोक्यम अधिकारिक अभ्यर्थि व्यतिरेकिस्तुन्नारु వాళ్ళ ఓట్లు మన వైసీపీ ఎంపీలు ఓట్లు కలిసిపోతే గెలుపినట్టే లెక్క రైట్ సార్ అది రైట్ సార్ రైట్ సార్ ఆంజనేయ రెడ్డి గారు సార్ ఒక్క నిమిషం వైసీపీ లేకపోయినా కానీ మా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు అది తమ్మికి లెక్క ఎలా ఎలా అవుట్ ఎలా గెలుస్తారు చెప్పండి నేను చెప్తానండి నేను చెప్తాను ఓట్లు కొంటారా బీజేడీ ప్రకటించిన తర్వాత ద్రౌపది ముర్ము గారికి వి గాట్ సఫిషియెంట్ మెజారిటీ గెలిచే ఓట్లు మాకున్నాయి 1 2 లెక్క కావాలి 10% ఓట్లు మీకు అది అది టాపిక్ కాదు ఆంజనేయ రెడ్డి గారు చిన్న క్లారిటీ ఇస్తాను నేను మీకు చౌదరి గారు ఒక నిమిషం ఆగండి ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి ప్రయత్నించిన తర్వాత ఒక వైసీ సార్ ఇంకో ప్రశ్న వేస్తున్నాను ఇంకో ప్రశ్న సార్ లేదు దిస్తున్నా సార్ హ్యాకల్ చేశాడు అని చెప్తున్నాను 10% ఓట్లు మీకు డాలే టౌన్ ఒక నిమిషం ఆగండి చౌదరి గారు ఒక నిమిషం ఆగండి చౌదరి గారు ఒక నిమిషం ఆగండి ఓపిక పట్టండి ఒక నిమిషం జనసేన ఇంట్లో జనసేన ఒంట్లో వైసీపీ ఫైనల్ గా తెలుగుదేశం కంట్లో నలస రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం కంట్లో నలస కాదు బీజేపీ సార్ బీజేపీ సార్ నేను ఈ రోజు మమ్మల్ని ఈ రోజు ఈ రాష్ట్ర వైసీపీ చెప్తున్నా వైసీపీ మాట్లాడుతున్నావు వైసీపీ ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నావు మా మీరే చెప్పారు కదా దారుణంగా హింసించారు దారుణంగా ధ్వంసం చేశారు కింద స్థాయిలో మీరు టాపిక్ డైవర్ట్ అవ్వద్దు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఇక్కడితో ఆపేద్దాం వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఒక్క నిమిషం సార్ రెడ్డి గారు చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి సార్ ఇద్దరు ఆగండి సార్ ఒకసారి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం ఈ దేని మీద ఇస్తున్నారు గిరిజన మహిళ కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం సామాజిక న్యాయం పాటించే మాలాంటి ప్రభుత్వం మాలాంటి పార్టీ 70% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళు ఇచ్చారు కదండి ఆ దాన్ని దానికి మేము ఆదర్శంగా నిలిచాం సో అటువంటి పని ఒకటి చేస్తున్నప్పుడు మేము బేషరతుగా మద్దతు ఇస్తున్నామని వైసీపీ వాళ్ళు ప్రకటించారండి వాళ్ళ అవసరం ఉందా లేదా అనేది పక్కన పెడితే టీడీపీ కూడా రేపో మాపో చెప్పేది ఇదేనండి కానీ వీళ్ళు ఏమీ అడగరండి నో కండిషన్స్ సార్
దీని గురించి మనం డిస్కస్ చేయదు, దీని గురించి మనం డిస్కస్ చేయదు సార్. అది చాలా పెద్ద టాపిక్, మళ్ళీ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మళ్ళీ ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఆంజనేయరెడ్డి గారు గత డిబేట్లో కూడా మనం మాట్లాడాం కాబట్టి, ఆంజనేయరెడ్డి గారు ఇంతకు ముందు మీరు ఒక చిన్న విషయం గోవిందరెడ్డి గారికి చెప్పాలనుకున్నారు, టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన వినలేదు అనుకుంటున్నా. ఆ ధర్మవరంలో జరిగిన ఇష్యూని ఒకసారి గోవిందరెడ్డి గారి దృష్టికి తీసుకురండి ప్లీజ్. గోవిందరెడ్డి గారు ధర్మవరంలో ఎమ్మెల్యే మనుషులు వెళ్ళి మా బహుశా టౌన్ అధ్యక్షుడి మీద ఆయన ఇసుక దందాను లేదా దోపిడీని ప్రశ్నిస్తూ ఉంటే నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లేకెళ్ళి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసము? దీన్ని మీరు ఖండిస్తారా? ఎమ్మెల్యే చర్యను ఖండిస్తున్నారా? రవిశంకర్ గారు సార్, అంటే ఈ వ్యవహారం ఏదేమైనా కూడా ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి గారు చట్టబద్ధంగా ఏదైనా చేస్తారు, ఎవరి మీద అయినా కూడా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ అధికారులకు, ఎస్పీలకు, జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారం ఉంటుంది చట్టబద్ధంగా. ఇప్పుడు ఈయన ఏదైనా అక్కడ జరిగిందంటే హీఈస్ ఫ్రీ టు కంప్లైంట్ టు ది పోలీస్. పోలీస్ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి తన సొంతం లేదు, బంధువులు లేదు, ఇంకొకరు లేదు, పార్టీ వాళ్ళు లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ పిలిచి ఏదన్నంటే కాంప్రమైజ్ చేసేటువంటి సంస్కృతి మాకు లేదు. ఈవెన్ పులిపెందుల్లో కూడా తనకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఇద్దరు బంధువులు అయితే వాళ్ళను కూడా జైలుకు పంపించినటువంటి ఒక చరిత్ర, ఒక ఒక పద్ధతి ఉండేటువంటి ఈ పార్టీ. ఇందులో ఎవరు స్పేర్ చేయరు కాబట్టి వాళ్ళు ఏం జరిగిందో ఇన్సిడెంట్ ఖచ్చితంగా తెలియజేస్తే అంత దూరం సామాన్యమైన వ్యక్తులకు కూడా ఎవరైనా పోయి దే ఆర్ ఫ్రీ టు కంప్లైంట్. ఇందులో ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అందరి మీద లేదు సార్, అంత స్వేచ్ఛ ఉందా సార్ పరిపాలనా పరంగా? గోవిందరెడ్డి గారు, అంత స్వేచ్ఛ ఉందా సార్? చాలా చోట్ల మాకు అన్యాయం జరిగిందని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారండి సార్. కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాం మీకు కావాల్సింది. ఒక ఇన్సిడెంట్ అలా కదండి, అంటే రవి గారు మా చిత్తూరులోనే జరిగింది సార్. జనరల్లే చేయకూడదండి. ఆ ఫ్రీడమ్ పూర్తిగా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయలేకపోతే ఈ కెన్ గో టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సార్, డిఐజీ. ఇదంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ఇది వీళ్ళందరూ కూడా ప్రెస్ ద్వారా తెలియజేస్తారు. చాలా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం అండి రవి గారు. ప్రభుత్వ యంత్రాంగం గారు ఒక విషయం, దీంట్లో ఎలాంటి ఎవరికి కూడా మినహాయింపులు లేవు. ఏ పొలిటికల్ పార్టీలో మా పార్టీ నాయకులు కూడా లేదు. ఇంతకు ముందు ఇల్లక అంటే చౌదరి గారు మాట్లాడుతూ ఈ పొలిటికల్ పార్టీలో సార్, ఇప్పుడు నిన్న జరిగిన ఆత్మకూరు ఎన్నికల్లో వీళ్ళు పోటీ పెట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఈ చేతగాక ఇప్పుడు ఎవరైనా కూడా ఇక్కడ మన టీవీ షోలో ముందు వచ్చి కూర్చొని నాకు అంతుంది ఇంతుంది అని చెప్పుకుంటే ఏం మేలు? చౌదరి గారు మీరు పోటీ పెట్టుకొని కనీసం వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలా బీజేపీ వాళ్ళను సార్? పోటీ గౌతమ్ రెడ్డి గారు వాళ్ళకి వచ్చిన 2,300 ఓట్లు వచ్చాయి. లేదు సార్, చౌదరి గారు రేపు పొద్దున 24 చూసుకోండి. గోవిందరెడ్డి గారు మనం దాన్ని ప్రామాణికంగా 19లో వచ్చిన ఓట్లన్నీ అవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. మాకు విరుద్ధంగా ఉంటారు కొంతమంది, ఒక 10% 19% అవి మీకు రావు. మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు మేము జనాల దగ్గరికి ఎప్పుడు పోతే అప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని ఏదో అక్కున చేర్చుకొని ప్రజలు ఓట్లు వేస్తారనేటువంటి. గోవిందరెడ్డి గారు మనం ఆత్మకూరు ఉప ఎన్నికని ప్రామాణికంగా తీసుకోలేము సార్. ఇప్పుడు మీకు అక్కడ భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పలేము. టీడీపీ అక్కడ పోటీ చేయలేదు కాబట్టి టీడీపీకి అసలు అక్కడ ఓటు చేరే లేదని మనం చెప్పలేం. అక్కడ అనివార్య పరిస్థితుల్లో ఉప ఎన్నిక జరిగింది కాబట్టి సాంప్రదాయాన్ని, ఒక మంచి సాంప్రదాయాన్ని పాటించాలనే ఉద్దేశంతో టీడీపీ పోటీకి దూరంగా ఉన్న పరిస్థితి సార్. అది కాదు సార్, ఇక్కడ మనం కరెంట్ టాపిక్ వచ్చేద్దాం సార్. పోటీకి దూరంగా ఉంటే జరిగే పరిణామాలు కూడా నేను మీకు చెప్తున్నాను రవిశంకర్. రైట్ సార్, ఇప్పుడు ఎప్పుడు కూడా అయ్యా వీళ్ళు దూరంగా ఇప్పుడు అన్ని అన్ని అక్కడ సానుభూతి మాత్రమే ఎక్కువగా వర్కౌట్ అయింది అక్కడ. రైట్ సార్, అక్కడ సానుభూతి మాత్రమే ఎక్కువగా వర్కౌట్ అయింది సార్. మిగిలిన విషయాలు మీరు ఎంత చెప్పుకున్నా కూడా అది కరెక్ట్ కాదు సార్.
జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి మొత్తం ఓట్లేసేశారంటే అది కూడా కరెక్ట్ కాదు సార్. అన్నా కూడా 19000 ఓట్లు వాళ్ళకి వచ్చాయి కదా. రైట్ సార్. ఇవన్నీ ఎవరి పోయినాయి? తెలుగుదేశం పార్టీ వాళ్ళే పోయినాయి వాళ్ళందరికీ. ఓకే రేపు పొద్దున ఓకే ఎలా అయినా చెప్పుకోవచ్చు సార్. ఎలా అయినా చెప్పుకోవచ్చు, ఎలా అయినా చెప్పుకోవచ్చు. అయిపోయింది సార్, అయిపోయింది సార్, అది అయిపోయింది, అది అయిపోయింది. 2500 ఓట్లు మీకు వచ్చాయి. రైట్ సార్. గోవింద్రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని టీవీ చర్చలకు పిలవకుండా, సంసద్ టీవీ చర్చలకు పిలవకుండా